హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము తంపు రాసిన పట్టపురాణి వంట అనే కథను విందాం. జగదీశ్వరీదేవి రాజు వీరసేనుడి పట్టపురాణి. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు. ఒక కార్తీక మాసంలో పున్నమి రోజు రాజు రాణి వెన్నెల విహారానికి సముద్ర తీరానికి వెళ్ళారు. అక్కడ సముద్రపు ఒడ్డున గుడిసె వేసుకుని ఒక బెస్త దంపతులు కాపురం ఉంటున్నారు. ఆ సమయంలో వాళ్ళు గుడిసె బయట నొలక మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. బెస్తవాడు గిన్నెలో నుంచి కూర మారు వడ్డించుకుంటూ, మాణిక్కం, నీ చేతులతో ఏం చేసినా అమృతమే అనుకో. చేపల కూర అద్భుతం, రొయ్యల పులుసు అమోఘం అంటూ పిల్లాన్ని మెచ్చుకున్నాడు. బెస్తవాడు పిల్ల భర్త పొగడతలకు మురిసిపోతూ, అహా, అలాగా, రేపు నీకు ఇష్టమైన వాలగ చేప పులుసు వండుతాను అన్నది ఆనందంగా. ఆ దృశ్యం రాణి మనసుకు హత్తుకుపోయింది. ఇకపై తానే స్వయంగా వంట చేసి భర్త మెప్పు పొందాలని ఆ క్షణంలోనే రాణి నిశ్చయించుకున్నది. మర్నాడు ఆమె వంటశాలలోని వంట వాళ్ళందరినీ బయటకు పంపించేసింది. తరువాత తనే స్వయంగా కష్టపడి అపరాహ్నం వేళకు వంట సిద్ధం చేసింది. వంటవాళ్ళు ఆమె చేసిన వంటకాలనే రాజుకు వడ్డించారు. రాజు వాటిని నోట పెట్టుకోకముందే, మీకోసం జీవితంలో మొట్టమొదటిసారిగా వంట చేశాను, రుచి చూసి ఎలా ఉన్నదో చెప్పాలి మరి అన్నది రాణి చిన్నగా నవ్వుతూ. రాజుగారికి రాణి చేసిన వంటకాలు నోట పెట్టగానే వాంతి వచ్చినంత పనైంది. పప్పులో ఉప్పు లేదు, ఏదో కాయగూర కురివికారం, పైగా నల్లగా మాడిపోయింది. పాయసంలో పాలు విరిగిపోయాయి. అయితే రాణిగారి మనసు నొప్పించలేక ఆయన, అమృతప్రాయమైన వంట, నువ్వు ఇంత గొప్పగా వంట చేయగలవని నేను కలలో కూడా ఊహించలేదు సుమా అన్నాడు. ఆ పొగడ్తకు రాణి పొంగిపోయింది. కానీ తర్వాత ఆమె తినబోతే బొత్తిగా రుచించలేదు. ఏమైనా తన వంట భర్తకు నచ్చింది కాబట్టి తాను భోజనం విషయంలో కొంత త్యాగం చేయక తప్పదని ఆమె నిశ్చయించుకున్నది. ఆమె భర్తతో, ఇకపై రోజు నేనే స్వయంగా వంట చేస్తాను, మీకు రోజు అమృత తుల్యమైన భోజనమే అనుకోండి అన్నది చిన్నగా నవ్వుతూ. ఆమె మాటలు వింటూనే రాజుగారికి పొలమారింది, గుండెల్లో రాయిబడ్డట్టయింది. ఆమె రోజు వంట చేస్తాను అనడంతో భయకంపితుడై, నీకెందుకు మహారాణి ఈ శ్రమ అంటూ మెల్లగా నచ్చజెప్పబోయాడు. అయితే భర్తకు వంట చేసి పెట్టడం శ్రమ అని ఏ భారత నారీమణి కూడా అనుకోదు అంటూ రాణి తేల్చేసింది. ఆ రోజు నుంచి రాజుగారికి కష్టకాలం ఆరంభమైంది. రాణి రకరకాల వంటలు చేస్తున్నట్టు నిద్రలో ఆయనకు తగని పీడకలలు. పట్టుమని వారం తిరగకుండానే ఆయనకు జీవితం మీద మహా చెడ్డ విరక్తి పుట్టిపోయింది. ఈ కఠోర సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో ఎంత ఆలోచించినా రాజుకు అంతుపట్టలేదు. చివరకు ఆయన తన ఆస్థాన విదూషకుడు గోవర్ధనుణ్ణి పిలిచి విషయమంతా వివరించి, గోవర్ధన, రాణిగారి వంట భయం నుంచి నన్ను కాపాడగలవాడివి నువ్వొక్కడువే, ఏం చేస్తావో ఏమో అన్నాడు. భయపడకండి మహారాజా, చక్రవర్తి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని 4 రోజుల్లో తిరిగి వస్తాను కదా, రాగానే మిమ్మల్ని ఈ భయాల ఊబిలో నుంచి బయటకు లాగుతాను అన్నాడు విదూషకుడు. చక్రవర్తి పుట్టినరోజు, రాజు వీరసేనుడి తండ్రి ఆబ్జికం ఒకే రోజు వస్తాయి. అందువలన ఆయన ఏనాడు చక్రవర్తి పుట్టినరోజు వేడుకలలో పాల్గొనలేదు. ఈసారి జరుగుతున్నవి చక్రవర్తి వివాహం జరిగాక మొట్టమొదటి పుట్టినరోజు వేడుకలు. చాలా ఘనంగా చేస్తున్నారు. చక్రవర్తి భార్య అతిలోక సౌందర్యవతిగా జనం చెప్పుకుంటున్నారు. 4 రోజుల తర్వాత విదూషకుడు వేడుకలలో పాల్గొని తిరిగి రాగానే రాణి జగదేశ్వరీదేవి అతన్ని అంతఃపురానికే పిలిపించుకున్నది. జనం గొప్పగా చెప్పుకునే చక్రవర్తి భార్య అందచందాలను గురించి ఆరా తీయాలన్నదే ఆమె ఆతృత. వేడుకలు బాగా జరిగాయా? చక్రవర్తి భార్య గొప్ప సౌందర్యవతి అంటున్నారు, నిజమేనా అని ఆమె విదూషకుణ్ణి అడిగింది. విదూషకుడు పెదవి విరిచి, నిజానికి మీ ముఖంలో ఉన్న కళ కాగడా వేసి వెతికినా ఆమె ముఖంలో కనపడదు. మీది సహజ సౌందర్యం, ఆమెది అలంకరణ తెచ్చిపెట్టిన సౌందర్యం. అయితే ఈ మధ్య మీరు వంటగదిలో ఎక్కువ కాలం గడుపుతున్నట్టున్నారు, అలవాటు లేని పని కదా, పొగ వల్ల ముఖంలో కాంతి తగ్గి కళ్ళు ఎర్రబడినట్టు కనబడుతున్నారు అన్నాడు. ఇది వింటూనే రాణి ముఖం చిన్నబోయింది. సొంతంగా వంట ఆరంభించాక తన అందం తరిగినందుకు ఆమె మనసు చివుక్కుమన్నది.
రాణి ముఖభావాలను సిద్ధంగా గమనిస్తున్న విదూషకుడు, మహారాణి అయితే చక్రవర్తి భార్యలో ఉన్న ఒక ప్రత్యేకత గురించి చెప్పుకోక తప్పదు అన్నాడు. ఏమిటా ప్రత్యేకత అన్నది రాణి ఎంతో గంభీరంగా. వేడుకల్లో చక్రవర్తి దంపతులు నలుగురితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ సమయంలో చక్రవర్తి భార్య అక్కడ ఉన్న 24 వంటకాల్లో భర్తకు నచ్చినవి ఏరి తానే స్వయంగా వడ్డన చేసింది. ఆమె అలా వడ్డిస్తుంటే తన మనసును గ్రహించిన ఆమెను ఎంతగానో మెచ్చుకుంటూ చక్రవర్తి విందారగించడం కన్నుల పండువైన దృశ్యం. అక్కడ నేను విన్నదేమంటే, అంతఃపుర స్త్రీలు వంట జోలికి పోరట, భర్తలకు ఆత్మ బంధువులకు వడ్డన మాత్రమే చేస్తారట అన్నాడు విదూషకుడు. ఆ రోజు నుంచి రాణి స్వయంగా వంట చేయడం మాని వంట వాళ్ళు చేసిన వంటకాలను తానే రాజుగారికి వడ్డించడం ఆరంభించింది. రాజుగారి కష్టాలు తీరిపోయాయి. తిరిగి వచ్చిన మంచి రోజులకు గుర్తుగా ఆయన మెడలోని ముత్యాలహారం ఒకటి విదూషకుడి మెడను అలంకరించింది.